KIMS Hospital, Sikindrabad, Suki Bhavaku, Tirigi Swagatam. Pasitanapu Chayalu Vedi, Teenage Loki Vachaka, Ita Abbayilaku, Ata Ammayilaku, Motimalu Oka Pedda Bedadaga Martayi. Mukham Ninda Allukupotu, Andamaina Mohalanu Kasta, Anda Vihinanga Marchestu Untayi. Aithe Tarachu Neelato Mukhanni Subram Chesukovadam, Kovvulu Noone Padarthalni Tagginchadam Vanti Konni Pratyekamaina Jagratalu Teesukovadam Dwara, Motimala Teevratanu Chala Varaku Tagginchukovachu. మొటిమల బెడదని తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమలను గిల్లకూడదు. గిల్లితే ఏమవుతుందంటే వాటి వల్ల నల్లటి మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. కొంతమందిలో మొటిమలు చూసుకొని అయ్యో నాకు ఏదో అబ్నార్మాలిటీ వచ్చిందని చెప్పి చేతి గోళ్ళతోటి గిల్లుతూ ఉంటారు. ఇలా గిల్లుతూ ఉన్నప్పుడు అది చర్మం ఎక్స్కోరేషన్ వచ్చి తర్వాత నల్లగా మారుతుంది అన్నమాట. అందుకని మొటిమలు గిల్లకుండా ఉంటేనే మంచిది. జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫేస్ని 2-3 సార్లు వాష్ చేసుకోవడము, మామూలు మైల్డ్ సోప్స్ తోటి వాష్ చేసుకోవడము, యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ కానీ డాక్టర్ గారు చెప్పిన ప్రకారం వైటమిన్ ఏ యాసిడ్ క్రీమ్స్ కానీ మనం అప్లై చేస్తే మొటిమలు తొందరలోనే తగ్గిపోతాయి. ఒక్కోసారి యాంటీబయాటిక్స్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి ఏ రకమైన యాంటీబయాటిక్స్ ఉంటుందో అది డాక్టర్ రాస్తారు కాబట్టి అవి వాడుకుంటే 2-3 నెలల్లో మొటిమలు తగ్గే అవకాశం ఉంటుంది.